అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి గుంటూరు, అదేవిధంగా కృష్ణా జిల్లాల్లో ఈ తీవ్రమైన వర్షాలకు, భారీ వర్షాలకు అతిపెద్ద నష్టం జరిగింది. తర్వాత చివరికి ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఈరోజు అగమ్యగోచరంగా తయారై పరిస్థితి వచ్చింది. మరి మేము ప్రభుత్వానికి తప్పు పట్టాలని చెప్పడం లేదు, కానీ ఒక విషయం మాత్రం వాస్తవము, ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో, నిర్వహణ చేసే అధికారులు, వారు సకాలంలో స్పందించలేదని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్నాయా, కురవబోతా ఉన్నాయని చెప్పి స్పష్టంగా వాతావరణ శాఖ ప్రకటించింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. మరి ఈ సందర్భంలో మనం ఇక్కడ చూస్తే ఆల్మట్టి డ్యామ్ మొదలుకొని ప్రకాశం బ్యారేజ్ వరకు అన్ని ప్రాజెక్టులు కూడా ఫుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఈవెన్ తుంగభద్ర ప్రాజెక్టు కూడా ఫుల్గా ఉంది. కాబట్టి ఏమంటే ప్రతి వర్షపు నీటి చుక్క కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దాటిపోవాలి. మరి వర్షాలు వస్తున్నాయని తెలిసి అటు శ్రీశైలం డ్యాంలో, నాగార్జునసాగర్లో, పులిచింతల ప్రాజెక్టులో అక్కడంతా కూడా డిప్లీట్ చేసి ఉంటే, దాని నీటి సామర్థ్యాన్ని తగ్గించి ఉంటే ఇవాళ ఇంత ప్రెజర్ ఇక్కడ ఉండేది కాదు. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కనీసం ఇది అయిన తర్వాత అయినా సరే దీనిపైన సీరియస్గా సమీక్ష చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. రెండవది, ఇవాళ విజయవాడ నగరం మునిగిపోవడానికి ప్రధానమైన కారణం బుడమేరు ఆక్రమణ ఉన్న ఆక్రమణలే. ఎంత అవినీతి జరిగిందో దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా మేము కూడా మునిగిపోవడం చూశాము, ఏదో పేదవాళ్ళ ఇల్లు లేదంటే గుడిసెన్లు మునిగిపోవడం చూసాం. తప్పితే ఇవాళ విల్లాలు కూడా మునిగిపోతూ ఉన్నాయి. వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు, కట్టుకున్న వాళ్ళు ఎవరు, ఏ రకంగా కట్టుకోగలిగారు, మరి ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఇతర ప్రజానాయకులు ఏం చేస్తూ ఉన్నారు, దానికి వారు తక్కువ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అందుకోసం నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పందించారు, దానికి మేము అందరం కూడా సహకరిస్తాం. ఇవాళ ప్రతిపక్షాలు లేదా అధికార పార్టీ అనేది వేరు వేరు మాటలు కాకుండా అందరం కూడా ఒకే మాట పైన ఇవాళ ప్రజలకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఆంధ్ర కంటే మాకే ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి జాతీయ విపత్తుగా ప్రకటించాలని. అది సరైనది కాదు. రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఆంధ్రలో కూడా చాలా నష్టం జరిగింది, తెలంగాణలో కూడా జరిగింది, కాబట్టి రెండు రాష్ట్రాల్లో జరిగిన విపత్తును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ విపత్తుగా ప్రకటించాలి. అదేవిధంగా తక్షణమే ఆయనకి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరో మాట మేము కోరుతున్నది ఏమంటే, ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశంగా కాకుండా అన్ని రాజకీయ పార్టీలను ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు కొట్టుకురావడం అనేది కూడా దీన్ని బట్టి చూస్తా అంటే అధికారులు అప్రమత్తంగా లేరనేది మాత్రం స్పష్టంగా కనపడతారు. నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దీనిపైన విచారణ జరిపించాలి. కారణం ఏమంటే, మీరు అది క్లియర్గా కనపడతా ఉంది, రైట్ ఫ్రమ్ ఆల్మట్టి టు ప్రకాశం బ్యారేజ్ వరకు అన్ని ప్రాజెక్టులు నీరు ఫుల్గా ఉన్నప్పుడు, భారీ వర్షాలు వస్తున్నప్పుడు, ఇది సింపుల్గా తెలుసు, పెద్దగా ఇంజనీర్లు కాకపోయిన వాళ్ళు మాలాంటివాళ్ళు కూడా చెప్పగలము, నీవు ప్రాజెక్టులు డిప్లీట్ చేసి పెట్టుకోవాలి, పైనుంచి వచ్చి వరద చేయాలి. 2009లో జరిగింది ఇదే. 2009లో శ్రీశైలం ప్రాజెక్టులో నీరు వారు విడుదల చేయనందువల్ల డ్యామ్ ఎక్కి బారింది అప్పుడు, దాని పర్యవసారంగా కర్నూలు కూడా మునిగిపోయింది. కాబట్టి ఏమంటే ఇప్పుడు కూడా జరిగింది అదే, మీరు సకాలంలో స్పందించలేదు, ఇక్కడ బోట్లు కొట్టుకొని వస్తూ ఉన్నారు, దానికోసం మీరు ఇక్కడ ఏం చర్యలు చేపట్టారు, చేయలే. ఇవాళ ఇక్కడ బోట్లు కొట్టుకొని రావడం వల్ల అక్కడ గేట్లు ఇక్కడ దెబ్బతిన్నాయి. కాబట్టి ఏమంటే రేపు మళ్ళీ ఇప్పుడు ఈ వర్షాలన్నీ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న పరిస్థితి. కాబట్టి దీన్ని అందరికీ దృష్టిలో పెట్టుకొని నేను చెప్పేది ఏమంటే, మొన్న కన్నయ్య నాయుడు గారు ఎవరైతే తుంగభద్ర డ్యాంలో ఆ గేట్లు చేశాడో ఆయన సలహాదారుగా పెట్టుకున్నారు, చాలా సంతోషము, అలాంటి వాళ్ళు మనం గౌరవించాల్సిందే. అదే సందర్భంలో ఇవాళ జరుగుతున్న ల్యాప్సెస్ పైన సమగ్రమైన విచారణ జరిపించాలి, ఒక సీనియర్ ఈఎన్సీ ద్వారా దీనిపైన విచారణ జరిపించాలని కోరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.